వెల్కమ్ టు మై ఛానల్ అండి, పద్మజ పసుపులేటి. నా ఛానల్ చూస్తున్నారా? చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చేస్తారని అనుకుంటున్నా, ఎందుకంటే నేను మంచి వీడియోలో చేస్తున్నాను కదా, దానికోసం. ఇప్పుడు ఒక మంచి సబ్జెక్ట్, మంచి సబ్జెక్ట్ అంటే నేను బంగారం ఎలా సేవ్ చేయాలి, ఏ విధంగా సేవ్ చేస్తే మనకు లాభం అవుతుంది, ఏ విధంగా చేస్తే మనకు మామూలుగా బంగారంగా ఉంటుంది అనే దాని గురించి నేను చెప్తున్నానండి. చిన్న వస్తువులు కొనుక్కోవాలి అనుకుంటే ఓ చిన్న 22 grams తీసుకోండి, 22 carats తీసుకోండి. అట్లా కాకుండా మనము పెద్ద వస్తువు చేసుకోవాలా, పెద్ద వస్తువు అంటే ఇదిగో ఈ విధంగా పెద్ద వస్తువు చేసుకోవాలనుకుంటే చూపిస్తాను చెప్పండి. నాదేనండి ఇది, మీకు ఇంతకుముందు ఒకసారి చూపించున్నాను. ఇదిగోనండి కాసుల పేరు ఇదిగోనండి కాసుల పేరు ఇది 70 grams దగ్గర చూపించండి. ఇది 70 grams అండి, ఇది 70 grams. ఎట్లా ఉందో చూసారా? ఈ కాసులు కూడా కొంచెం దళసరిగా చేయించుకోవాలా, మంచిగా కొంచెం గట్టిగా చేయించుకోవాలా. పెద్ద వస్తువులు వెయిట్లెస్ అని తీసుకోకండి, వెయిట్లెస్ చేస్తే ఇరిగిపోయింది అనుకోండి, మళ్ళీ మార్చేటప్పటికి మనకు నష్టం అవుతుంది. ఇట్లా పెద్ద వస్తువులు మళ్ళీ మార్చం కదా, జీవితానికి ఒకటే చేయించుకుంటాం. పెద్ద వస్తువు అనేది జీవితంలో ఒకటే చేయించుకుంటాం, తాపతాపకి మార్చమండి. కాబట్టి వెయిట్లెస్ మాత్రం తీసుకోకండి, ఎప్పుడు కూడా వెయిట్లెస్ పర్వాలేదు కొంచెం తక్కువకి వస్తుంది అనుకోకండి. వెయిట్లెస్ కాకుండా కొంచెం గట్టిగా ఉండాలా చేసే వస్తువు గట్టిగా ఉంటే మనకి చాలా రోజులు ఉంటుందండి. అదే వెయిట్లెస్ అనుకోండి, అవి పలచగా ఉంటాయి, ఇరిగిపోతే మళ్ళా మనం మార్చామనుకోండి మనకే నష్టం. బంగారం మళ్ళీ వస్తువు మార్చేటప్పటికి మళ్ళా తరగని అదని ఇవి ఇందులో ఏమన్నీ తీసేసి తెలుసు కదా మనకి. బంగారం మారిస్తే మనకు తరుగంటాడు, మళ్ళీ కూలి, మళ్ళీ GST అన్నీ ప్రతి ఒక్కటి పడుతుంది. కాబట్టి మనం చేయించుకునేటప్పుడు గట్టిగానే చేయించుకోవాలండి. ఇవి చూసారా నావి? నేను ఇవి కూడా అన్నీ గట్టిగానే చేయించుకున్నానండి. మీకు చూడండి ఇవి లింకులు కూడా మంచి గట్టిగా చేయించుకున్నాం. ఇవి కూడా గట్టిగానే కొంచెం బలంగానే చేయించుకున్నాము. ఇది 70 grams అండి. ఇది 60 grams కూడా వస్తుందండి, కానీ 60 grams వస్తే ఏమవుతుంది, ఇవన్నీ పలచగా వస్తుంది. ఈ కాసులంతా పలచగా, దగ్గర చూపించండి, ఈ కాసులంతా పలచగా వస్తుంది, అవి ఇరిగిపోతాయి. మనము ఇంత పెద్ద వస్తువు గట్టిగా చేయించుకుంటేనే కదండి ఇంత పెద్ద వస్తువుని. మనం పలచగా చేయించుకుంటాం అనుకో, మన 4 సార్లు వేసుకోగానే ఇరిగిపోతుంది వస్తువు అనేది, విరిగిపోతుంది. కాబట్టి మన కాసుల పేరు అనేది మాత్రము కొంచెం బలంగానే చేయించుకోవాలండి. ఇప్పుడు చాలా తక్కువలో కూడా చేస్తున్నారు. అప్పుడు నేను చేయించుకున్నప్పుడు కూడా అట్లనే చేశారు, కానీ నేను కొంచెం 70 grams 60 grams కూడా అవుతుందని చెప్పారు. మాకు మా ఇంటి ఎదురుకుండా బంగారు షాప్ వాళ్ళు ఉన్నారండి, అక్కయ్య అవుతారామ రవి అని వాళ్ళ కొడుకు. అందుకని నేను అబ్బాయి దగ్గరే అడిగితే అబ్బాయి అన్నీ చెప్తాడు మనకి. మనము ఏదైనా వస్తువు చేయించుకున్నప్పుడు 4 సార్లు కనుక్కోవాలా, 4 షాపులు కనుక్కోవాలా, ఏది మంచిది ఏది చెడు అనేది కనుక్కొని చేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా చేయించుకోండి. ఇదిగోండి ఒకసారి చూడండి, ఈ విధంగా చేయించుకున్నామనుకుంటే మనకి వస్తువు ఖరాబు కాకుండా ఉంటుంది, ఇరగకుండా. మనం కొంచెం బంగారం ఎక్కువ పెడితే ఇరగదండి, పాతకాలంలో అంతా గట్టిగా చేయించుకోవాలి. ఇప్పుడే వెయిట్లెస్ దోలికి వెళ్ళద్దు, వెయిట్లెస్ తీసుకుంటే ఇరిగిపోయిన తర్వాత మళ్ళీ మార్చాల్సి వస్తుంది. మనం ఇదివరకు పూర్వము అమ్మ వాళ్ళు కానీ చేయించుకున్నారనుకో, అది జీవితం అంతా వస్తువు అట్లనే ఉండేదండి, మార్చేవాడు కాదు, విరిగేవి కావు మార్చేవాడు కాదండి. అందుకని మనం ఎప్పుడైనా కానీ అదే రకంగా ఫాలో అవ్వాలా. అది నన్ను మనం ఇంత పెద్ద వస్తువు తీసుకో, ఇది కాసుల పేరు చేర్చుకునేది పెద్ద గొప్ప కాదండి, మేము చేయించుకోలేము, మేము ఇంత డబ్బులు అనుకుంటారు కదా.
లేదండి, చేయించుకోగలము, మనం కూడా చేయించుకోగలం. నేను కూడా అదే విధంగా చేయించుకున్నా, పొదుపు చేసే చేయించుకున్నాను అన్నట్లు. ఎట్లా చేసుకున్నాము పొదుపు అనేది? మనం వస్తువు చేయించుకుంటాం కాబట్టి బంగారాన్ని బిస్కెట్ బంగారంలోనే తీసుకున్నాను, 24 క్యారెట్స్ తీసుకున్నానండి. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎంత డబ్బులు ఉంది అక్కడ మేము తీసుకున్నప్పుడు తెలంగాణలో అణ ఎత్తు, బేడ ఎత్తు, చారణ ఎత్తు అట్లానే వాళ్ళు అనమాట. అట్లా ఉన్నప్పుడన్నా ఒక అణ ఎత్తు, ఇంకొంచెం డబ్బులు ఉన్నాయి అనుకోండి చారణ ఎత్తు, ఇంకా కొంచెం ఉందనుకోండి పావల అట్లా తీసుకునేవాళ్ళం అన్నట్టు. చారణ ఎత్తే పావల అనమాట అక్కడ. అట్లా తెలంగాణలో అట్లే మాట్లాడతారు. మా వారు అక్కడే ఉద్యోగం చేశారు, అక్కడ చేశారు కాబట్టి మేము అక్కడే బంగారం అది కానీ నేను డబ్బులు పొదుపు చేసుకొని ఒక్కొక్కరుగా కొనుక్కునేది. ఒక వస్తువు పెద్ద వస్తువు చేసుకోవాలంటే కొంచెం కొంచెం బంగారం కొనుక్కోవటమే. బంగారం అట్లది ఏంటి, వస్తువు కొనుక్కున్నాము 22 క్యారెట్స్ కొనుక్కున్నాం అనుకోండి, అది మళ్ళీ ఇందులోకి వేసేటప్పుడు అందులో తరుగు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. అట్లా కాకుండా 24 క్యారెట్స్ అది బిళ్ళలుగా ఇస్తాడండి మనకి, బిస్కెట్లు ఇంత కట్ చేసి ఇస్తారు. లేకుంటే కాయిన్స్ కూడా ఇస్తున్నారండి, ఇప్పుడు జిఆర్టీలో కాయిన్స్ కూడా ఇస్తున్నాడు. మనకి ఎంత కావాలంటే అంత, అణా ఎత్తు కావాలంటే అణా ఎత్తు, ఎంత కావాలంటే అంత ఇస్తారు. జిఆర్టీలో చూశాను నేను, ఇంకా అన్నింటిలో కూడా ఇస్తున్నారేమో తెలియదు, నేను జిఆర్టీలో చూశానండి. ఎవరో కొనుక్కుని పెడుతున్నారు, ఒకసారి మేము వెళ్ళినప్పుడు కొనుక్కుని పెడుతున్నారు. నేను బంగారం అట్లా కాకుండా బిస్కెట్నే కొంచెం కొంచెంగా చిన్న చిన్న ముక్కలుగా కొనుక్కుని అవన్నీ చాలా భద్రంగా పెట్టుకోవాలండి. మళ్ళీ కొనుక్కున్నందువల్ల కొనుక్కున్నాను అనుకోకూడదు, అవి కొంచెం 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 అంతా చేర్చి మనము 70 గ్రాములు అయింది, 60 గ్రాములు అయింది అనుకోండి, ఇచ్చి ఓ 10 గ్రాములు మళ్ళీ ఎట్లా కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకోవాలండి. అది బిస్కెట్ ముక్కలు కూడా పారేసుకోకూడదు, అప్పుడప్పుడు కొనుక్కొస్తాం కదా, ఒక డబ్బీలో పెట్టుకోవాలి. ఒక డబ్బీలో ఒక క్లాత్ తీసుకుని క్లాత్లో మూట కట్టేసి పెట్టుకోవాలి, లేకపోతే పొట్లం కట్టి క్లాత్లో పెట్టి కట్టి పెట్టుకోవాలి. అది మళ్ళీ మనం కొనుక్కున్నది చిన్న చిన్న ముక్కలు అక్కడక్కడ పారేసుకోకూడదండి. పారేసుకున్నందువల్ల మనం మళ్ళీ నష్టపోతాము. ఎప్పుడు కూడా బంగారం కొనుక్కోవాలంటే మనకి బంగారం ఎంత ఎంత డబ్బులకి అంతే కావాలనుకుంటే బిస్కెట్లే బిస్కెట్ ముక్కలే కొనుక్కోవాలి. కొనుక్కుంటే బాగుంటుంది. 22 క్యారెట్లు కొనుక్కున్నాం అనుకోండి, ఏదో ఒక ఉంగరం కొనుక్కొచ్చాము, మళ్ళీ అది మార్చేటప్పటికి దాంట్లో అన్నీ తీసేస్తారండి, దాంట్లో అన్నీ తీస్తాడు. కాబట్టి అట్లా కంటే కూడా ఇట్లా పెద్ద వస్తువు నేను చేయించుకోవాలా అనుకుని, పెద్ద వస్తువులు నేను చేయించుకోలేమండి మాకు చిన్న జీతం అండి అని అంటున్నారు కదా. ఏం లేదు, ఏం లేదండి, ఇట్లా చేసి ఇది వేసుకొని చూపిస్తాం మీకు. నేను వస్తువులు కూడా జాగ్రత్తగా పెట్టుకుంటానండి, చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను. ఇది కూడా నేను ఒక పొరపాటు చేశానండి, మీరు చెయ్యకండి ఆ విధంగా. నాకేం చేశారంటే ఇవి కాసులు పైకి వచ్చేంత వరకు వెనకకు వచ్చేంత వరకు పెట్టారు చూడండి, వెనకకు కూడా వచ్చినాయి. అవసరం లేదండి, అవసరం లేదు, ఈ కాసులు ఇంతవరకు వద్దు, మీకు ఇంకా పొడుపు వస్తుంది. ఏం చేయాలో వెనక లింకులు ఎక్కువ పెట్టించుకోండి. ఇదిగో ఈ లింకులు ఇంకా కొన్ని ఎక్కువ పెట్టుకుంటే ఇక్కడికి ఇక్కడ కొంటే చాలండి కాసులు, ఇంకా కొన్ని లింకులు పెట్టుకోవాలి ఈ విధంగా, అప్పుడు మనకి పొడుగు వస్తుంది బాగుంటుందండి. ఈ పొరపాటు అప్పుడు నాకు తెలియదులే, చిన్నదాన్ని కదా తెలియదు. ఇప్పుడు చూస్తున్నాను అనమాట, ఇప్పుడు అందరూ ఈ విధంగానే చేయించుకుంటున్నారు. వెనక లింకులు ఎక్కువ పెట్టుకునేసి ఇది కిందకి జారబడేటట్లుగా, ఇది అది ఇప్పుడు కొంచెం పైకి వచ్చింది కదా, ఇంకా జారుతుందండి. కొంచెం 4 లింకులు పెట్టించుకోవాలి. ఇది ఎప్పుడన్నా ఉన్నప్పుడు చూసి పెట్టించుకుందాంలే అని నేను ఇది కొండి చూసారా చూపించు. ఇది చీర కూడా చూస్తా ఉన్నారా బాగుందా చీర కూడా. మనము ఈ డార్క్ కలరు నగలు పెట్టుకున్నప్పుడు రెడ్ రెడ్ కట్టుకున్నామంటే డార్క్గా కనబడుతుందండి, మనకు గోల్డ్ కనబడుతుంది. బాగుందా చూపించారా?
పైట్ కొమ్ము కూడా బాగుందండి, పళ్ళు కూడా బాగుంది. పళ్ళు నా దగ్గర చీరలు కానీ నగలు కానీ ఖరాబు కావండి, నేను చాలా జాగ్రత్తగా ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకుంటాము, తర్వాత తీసుకొని వచ్చి భద్రంగా తీసి దాచిపెట్టుకుంటానండి. భద్రంగా తీసేసి వెంటనే దాచిపెట్టుకునేస్తాను. వేసుకునేంత ఖరాబు చేసేసి ఎర్రగొట్టేసి అది చీరండి. చీరలు కూడానండి, చీరలు కూడా నేను భద్రంగా, నా దగ్గర చాలా రోజులు చీరలు కూడా ఉంటాయి, నగలు కూడా అంతే. నేను నగలు కూడా ఆ విధంగానే చేయించుకున్నా, అన్ని నగల గురించి కూడా చెప్తాను. ఇది నేను ఆ విధంగా చేసుకున్నా. డబ్బులు కూడా ఏ విధంగా సేవ్ చేసుకోవాలా, ఆడవాళ్ళు చేసుకోవాలంటే చాలా చేసుకోవచ్చండి, పిచ్చలు విడిగా దూబరా ఖర్చు చేయకుండా ఆడవాళ్ళు చాలా బాగా జాగ్రత్తగా చేసుకోవచ్చు. నేను ప్రతిది కూడా అక్కడేనండి, ప్రతి వస్తువు ఏది కూడా నేను అక్కడనే చేయించుకున్నానండి. చిన్నగా చాలా జాగ్రత్తగా ఒక్కొక్క రూపాయి మిగిల్చి, ఒక్కొక్క రూపాయి మిగిల్చి చేసిన చేసుకున్న నగలేనండి ఇది. ఒకసారి అమ్మవాడు పెళ్ళినప్పుడు ఎన్ని పెడతారు, నలబొసలు, నాంతాడు, రెండు గాజులు, ఒక చిన్న నక్లీస్, ఎర్రరాళ్ళ నక్లీస్ పెట్టారు అక్కడ, వాణిశ్రీ నక్లీస్, అంతేనండి. పెద్దవాళ్ళు అంతే కదా, అంతకంటే ఎక్కువ పెట్టలే ఉంటే పెట్టచ్చు. ఆ కాలంలో మేము చాలా మంది అండి, మేము ఆరుగురు ఆడపిల్లలు, నా వరకు నేను లాస్ట్ కనుక నాకు అంతవరకు అన్న వచ్చింది. అట్లా అండి, ఈ విధంగానే చేసుకోవాలండి. బంగారం ఈ విధంగా చేసుకున్నారంటే మీకు సేఫ్ అవుతుంది. కాసు రిపేర్ చేయించుకోవాలంటే ఈ విధంగా చేయించుకోండి, బాగుంటుంది. ఇది నేను చెప్పాను కదా, దీని పొరపాటు కూడా దీనికి కొంచెం లింకులు, ఇదిగో నాకు మెడ వరకు, మెడ చుట్టూ వచ్చినాయండి కాసులు, మెడ చుట్టూ వచ్చి, మెడ చుట్టూ అవసరం లేదండి, ఇక్కడ వరకు ఉంటే చాలండి. ఇక్కడ నుంచి ఉంటే కిందికి బాగుంటుంది, పైన ఇంకా లింకులు వేసుకోవచ్చు. నాకు ఇంకా పొడుగు వస్తుంది, ఇది ఇంకా పొడుగు వస్తుంది. ఇంకా లింకుల్లో ఒక నాలుగు వేయించుకున్నాం అనుకుంటే వస్తుందండి. ఇదేనండి నా వీడియో, నా వీడియో చూస్తున్నారా? బంగారం సేఫ్ చేయటం ఎట్లా, మనం చిన్న వస్తువులు కొనుక్కోవాలి, కొంచెం పెద్ద వస్తువు మీద లేదు, చిన్న వస్తువులు కొనుక్కోవాలా, అప్పుడు కొంచెం పోజేసి ఒక ఉంగరం కొనుక్కోండి, ఈజీగా వస్తుంది, ఉంగరం 3 గ్రాములు వస్తుంది. కమ్మలు 4-5 రకాలు కొనుక్కోవచ్చు, కమ్మలు కూడా జోళ్ళు, ఇదిగో ఈ జోళ్ళు చూపించండి, చూపించండి జోళ్ళు కూడా. ఇప్పుడు ఒకటే పెట్టుకున్నాం అనుకోండి, అనుకుంటారా అమ్మాయి నాకేమి లేకుండా ఒకటే ఉన్నాను, అట్లా కాదు అనుకోవటం ఎందుకు, మనం కొనుక్కోవచ్చు 4-5 రకాలు, మన చేతిలో పనే అది, మనం డబ్బులు సేవ్ చేసుకుని వెళ్ళి 4-5 ఒకసారి ఒకటి తీసుకుని మనం ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు అండి. మనం నేను ఇది ఎట్లా చేసుకున్నానంటే కొంత డబ్బులు పోగు చేసుకున్న తర్వాత ఒక 60 గ్రాములకి డబ్బులు నేను పోగు చేసుకున్నానండి, ఇంకా 10 గ్రాములు తక్కువైంది. అప్పుడు మా వారు ఇస్తారు, ఇంట్లో వాళ్ళు ఇస్తారు, మనం దాగట్లో దాచుకున్నాం అనుకుంటే మిగిలింది వాళ్ళు వేస్తారండి. నేను అట్లనే చేసుకున్నా, మిగిలిన డబ్బులు మా వారు వేశారు. నేను 60 గ్రాములు నేను చేసుకున్నా, ఒక 10 గ్రాములు వేసి 70 గ్రాములుగా ఇది చేయించారు. అప్పుడు అట్లా చేయించుకోవచ్చండి. మనం కొంచెం పో చేసుకుంటే కొంచెం కావాలనుకో, మన ఇంట్లో వాళ్ళన్నట్టు ఇచ్చేస్తారుగా, కొంచెం కొనేదాన్ని ఇస్తారు, దాచిపెట్టుకున్నారు కదా అని. చిన్న వస్తువులు కావాలంటే ఆ విధంగా కొనుక్కోండి, పెద్ద వస్తువులు కావాలంటే బంగారాన్ని బిస్కెట్ల లెక్కలకు మన దగ్గర డబ్బులు ఉన్నంతప్పుడు కొని మొత్తం జమ చేసి తీసుకెళ్ళి చేయించుకోండి. మంచి వాళ్ళ దగ్గర మనకి తెలిసిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అట్లయినా చేసుకోవచ్చు. లేకుంటే మనం ఇప్పుడు జిఆర్టీ అనే ఇవి షాపులు, చాన్ కళ్యాణ్ జ్యువెలర్స్, ఇవన్నీ ఇదివరకు లేవు కదా, ఇప్పుడు వచ్చినాయి, అక్కడికి వెళ్ళి ఆ బంగారం ఇచ్చేస్తే దానికి కొంచెం ఎంత వేస్తాడో వేసి మనం కావాల్సిన నగ తెచ్చుకోవచ్చు. అది కాసిన పేరు మాత్రం ఇది వెనకకు వచ్చేటట్లు పెట్టుకోకండి, నేనే పొరపాటు చేశాను, అది మీకు కూడా చెప్దామనే ఉద్దేశంతో చెప్తున్నానండి. ఇదేనండి నా వీడియో. నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పద్మజాన్ని ముందు పంపండి, పంపుతారని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్తే అండి, ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.